తమ్ముడు ఏ సచ్చినాడు రైట రాళ్ళ అడ్డం పెట్టింది మేం బలానా అని బోర్డు కట్టి పెడతారా అక్క తొంగేమో తినర్మే ఇలా రాళ్ళది ఆ రాళ్ళు తీస్తావు నీ ప్రాణాలు తీస్తావు ఏయ్ దండరాజు ఏంటి తాగు చూగుతున్నావు లేదు వాగడానికే తాగొచ్చాం నీ అంత చూడడానికి రౌడీలతో వచ్చాం ఇక్కడ చేశాలేసే చౌడాలు తీస్తా జాగ్రత్త గోమక ఏయ్ గోమక ఇక్కడ అక్క ఒరేయ్ గోమక ఇప్పుడు చెట్టకే వెంట్రా సంపలేక సంపలే నిన్న సంపినాలని అంత తేలిక వదులుతారా అయినా నేను ఒక్కడే కదా ఐ విట్నెస్ సుప్రీం కోర్టు దాకా వెళ్ళైనా సరే నిన్ను చంపిన వాళ్ళకు బూరి శిక్ష పడేట్టుగా చేయకపోతే నా పేరు నువ్వు ఇచ్చే పేరే కాదు నిన్న పెళ్లి సంబంధం అడగటానికి ఇంటికి వస్తే చెప్పుతో కొట్టి అవమానిస్తావా నిన్ను చంపి నీ కూతురు మెళ్ళ తాళి కడతాను రేయ్ దాన్ని పట్టుకోండి రా మనం వెళ్ళి ఊళ్ళో జనాన్ని పోలీసుల్ని తీసుకొద్దాం పద ఎవడ్రా నువ్వు మాటలు రావా మోగోడివా ఏంట్రా రుద్రుడు ఎవరు నువ్వు గీతాంజలి గీతాంజలి భూతాంజలి ఏసేంట్రా ఎందుకు రాట తొందరపడతారు అత్తమ్మా ఇది పట్టుకో అత్తమ్మా ఆ కథ వేరే ఉందిలే కత్తి కత్తి అమ్ము భలే కుదా పైని ఫైట్ భలే భలే నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తా నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకేమీ తెలియదు సప్త సముద్రాలు సింగిల్ లెగ్ తో ఏదుకుంటూ వచ్చి ఇంటి ముందు మురుక్కుంట్లో పడి చచ్చిపోయాడంట పేరేంటి అని అడిగి చట్టపడిపోయాడంట నీ మొహం చూసి సుప్రీం కోర్టుకి వెళ్తామంటే చెట్టెక్కి చెప్పు తీసుకొడతాను అబ్బాయి కాళ్ళు పట్టుకో రై తలపట్టుకో బాబు ఎట్ట ఉంది అబ్బాయి నేను నేనేనా ఎక్కడున్నాను నేను నీ స్థితిగతులు అదుపులోనే ఉన్నాయి బాబు అన్నది నిన్ను కాదు దీన్ని దీన్నా చిచి ఈవిడ్నా
ఎవరి పాప నేను పాపనే కాదు చేపని కాదు ఆయన కూతుర్ని ఓహో అంటే ఇవిడ చెల్లెలవా అది నా కూతురు బాబు వయసు 12 ఏళ్ళే ఒట్టు ఓబళ్ళు ఆ మీకు మీకు ఇంత పెద్ద కూతురా ఇంత పెద్దకు ఇంత చిన్న ఆ ఎందుకులేండి నమ్మలే నిజాలంటే ఇవేనేమో అసలు నాకు తెలియక అడుగుతాను ఇంత చిన్న వయసులో మీకు అంత పెద్ద ఇంత పెళ్ళలా జరిగిందండి అదంతా ఒక చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవాని ఆ రోజుల్లో మా వాళ్ళు తొందరపడి ఈయనకిచ్చి పెళ్లి చేసి అబ్బా అఖిల మన పెళ్లి దాని తాలూకు పుట్టుపూర్వోత్తరాలు మన దాంపత్య జీవితం తాలూకు రహస్యాలు ఆయనతో ముచ్చటించడానికి ఆయనేం డాక్టర్ సమరమో కాదు డాక్టర్ గుప్తా గారు అంతకన్నా కాదు ఏ ఎందుకొస్తుందండి మీకంత కోపం నేను ఇంకా ఉన్నాననేగా ఆయన మాటలకు వెళ్ళే బాబు నువ్వేం చేస్తుంటావు ఏం పని లేదు కాబట్టి అడ్రస్ లేని ఉత్తరంలా ఆర్టీసీ బస్సులా తిరుగుతున్నాను అత్తమ్మ నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి ఎంత మాటనా బాబు నాకు ప్రాణదానం చేశావు నీకా మాత్రం ఉద్యోగం ఇవ్వలేకపోతానా రేపటి నుంచి మా పల్లెల్ని చూసే మేనేజర్ ఉద్యోగం చేయి మరి నేను సుప్రీం కోర్టు దాకా వెళ్తానని చెట్టెక్కావుగదరా గాడిద అబ్బాయి దగ్గర అసిస్టెంట్ గా చెయ్యి ఈ దారుణం ఇష్టం లేకపోతే మానే నాకెందుకు ఇష్టం ఉండదమ్మా నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పట్టింది పాపం బాగా అలసిపోయావు పొద్దునే మాట్లాడుకుందాం పడుకో బాబు గుడ్ నైట్ చూడు నీకు చల్లదనం కావాలంటే ఏసీ మిషన్ ఉంది వేసుకో ఆడుద్ది పదవే ఉండు టాటా చెప్పని టాటా చెప్తావే బయటికి రా చెప్తా అలాగే అమ్మాయి ఏమిటి పరాయి మగాడితో మాట్లాడుతుంటే మంచం ఎక్కుతావా అఖిల సంచ విషయంలోనూ మరి సాగదీశావనుకో మంచం మీద నుంచి మనిషి మీదకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం లాక్కోలేక పీక్కోలేక చావాల తర్వాత చాలే ఊరుకోండి ఇంకొకసారి ఆ అబ్బాయి వంక చూసావంటే ఇరగదంత చూడొద్దంటావా నువ్వు అన్నంతకైనా సరే అబ్బాయికి లైన్ కొడతాను చూడు ఏ అబ్బాయి నీకు అర్జెంటుగా లైన్ ఇయ్యాలి ఎందుకు మా అమ్మ నీతో మాట్లాడొద్దందుగా అందుకే నీకెప్పుడు తీరిక ఉంటుందో చెప్పు మనం ప్రేమించుకుందాం ఏంటిది ఇంత దారుణంగా మాట్లాడేస్తున్నా నేనేదైనా ఓపెన్ చెప్పు ఎప్పుడు ప్రేమించుకుందాం చాలు చాలే పోతలకే చిన్న పాప ఏం చేస్తున్నావు ఇక్కడ అబ్బాయికి లైన్ వేసుకుంటున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో రాను రాను నీకు ఆటలు పాటలు ఎక్కువైపోతున్నాయి ఆటలు ఆడాను కానీ ఇంకా పాటలు పాడలేదే ఏం అక్కర్లేదు నోరు మూసుకో లోపలికి వెళ్ళు నల్లవాడి అమ్మమ్మ అల్లరి పిల్లవాడి ఎట్టాగా ఉన్నది వాళ్ళమ్మి ఏటేటో అవుతుంది సిన్నమ్మి పాతాలేదా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట గంగ జారింది గడుసు పిల్ల నిన్ను 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 అత్తమ్మా అత్తమ్మా నువ్వు కొట్టే కొద్దీ రెచ్చిపోతానే ఉంటది గానే వదిలే సరే నీ ఇష్టం వచ్చినట్టు పాడుకుని చావు పాడనుగా అత్తమ్మా ఈ గుమ్మ పాలు తాగు బలానికి బలం గ్లామర్ కి గ్లామర్ పాలు వద్దులే అబ్బాయి ఫ్లాట్ అయిపోతాను ఇప్పటికీ అందరూ లావు లావు అంటున్నారు లావా నిన్ను లావంది ఎవరత్తమ్మా కరెంటు తీగ చీర కట్టినట్టు సన్నగా ఉన్నావు అబ్బాయి తెలియక అడుగుతున్నాను మీ ఊళ్ళో కరెంటు తీగ సైజు ఇదా జోకులేస్తున్నావా నరుకుతా నోరు ముసుకు లోపలికెళ్ళు ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే అయ్యా ధర్మ బాబు ధర్మ బాబు ధర్మ అయ్యా ధర్మ 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 బాబు ధర్మ 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 ఇది ధర్మం కాదు డాడీ డాడీయా నేను నీకు డాడీ నింట్రా తంతే తంజావూరులో పడతావు ఆ మాట అనుకున్నాను నా కడుపులో మండుద్ది చక తిడతా సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే ఊరు బస్ స్టాండ్ నైట్ ఎఫెక్ట్ పైగా రైన్ ఎఫెక్ట్ అప్పుడే మా అమ్మ అడుక్కుని అడుక్కుని అలసిపోయి వచ్చి పడుకుని నువ్వు వచ్చావు చూశావు కట్ చేస్తే సరిగ్గా 9 నెలలకు నేను నువ్వేనా నాన్నవే అసలు ఈ ఫేస్ కి ఈ ఫేస్ కి ఏమన్నా సంబంధం ఉందంటరా ఉండదు ఎందుకంటే నేను వాడేది చినీ తోరలు వాడే లక్స్ సబ్బు కానీ నువ్వు వాడేది గేదెల్ని తుమ్మ పారేసిన గడ్డి
పైగా నాది మా అమ్మ పలికాను అదే మా అదృష్టం ఏదే ఇట ముస్తెత్తుకోవడం అయితే నమ్మవా వన్ మినిట్ ఈ గొడుగు మా అమ్మ మైకోలో ఉన్నప్పుడు మా అమ్మకు నువ్వు ఇచ్చిన ప్రేమ కాను ఈ గొడుగును తీసుకో నన్ను నీ కొడుకుని ఒప్పుకో గొడుగ యా నేను ఇచ్చానా యా ఏదోసారి డౌట్ గా ఉంది చూసి చెప్తానే టేక్ యువర్ ఓన్ టైం ఇంకొకసారి నానా అన్నామంటే చంపి చేపలు పంపిస్తా బి కేర్ఫుల్ ఐ థాంక్యూ నా సినిమా అయిపోయే లోపు నీ చేత నా కొడక అనిపించుకోకపోతే నేను ముష్టి రోజునే కాదు